ఢిల్లీలో బుక్కన రాజేంద్రనాథ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎందుకు కర్ణాటక 60,000 కోట్లు ఎక్కువైంది, ఎందుకు కేరళ 40,000 కోట్లు ఎక్కువైంది, ఎందుకు తెలంగాణ 45,000 కోట్లు ఎక్కువైంది, ఎందుకు 2019 తర్వాత ఆర్థిక సంక్షోభం కోవిడ్ వలన ప్రతి ఒక్క రాష్ట్రం కూడా అప్పు చేయాల్సి వచ్చింది. స్థూల ఉత్పత్తితో భాగంగా చూసినట్లయితే ఏ విధంగా ఇది ఎక్కువ అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఇంకా నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కొద్దిగా తక్కువ అని కూడా చెప్పొచ్చు అని చెప్పి నేను ఈరోజు చెప్తూ ఉన్నాను. లేటెస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే చూడండి, తెలుగుదేశం పార్టీ 2019 మే నాటికి, అంటే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు 1,35,000 కోట్ల అప్పుతో 2014లో ఏర్పాటు చేసుకుంటే 2019 మా ప్రభుత్వం వచ్చేటప్పటికి 3,27,000 కోట్లకు పెంచింది. అంటే ఇంచుమించు 5 సంవత్సరాల్లో 143%, అంటే నికరంగా సంవత్సరం మీద సంవత్సరం లెక్కేసినట్లయితే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒక్కొక్క సంవత్సరం మీద ఇంచుమించు 20%, 19.46 ఇంచుమించు ప్రతి సంవత్సరం మీద సంవత్సరం 20% పెంచింది. అంటే 2014 నుంచి 2015కి 20% పెంచింది, 2015 నుంచి 2016కి 20% పెంచింది, 2016 నుంచి 2017కి 20% పెంచింది. సేమ్ థింగ్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మే నెలలో 3,27,000 కోట్లు ఏదైతే వాళ్ళ నుంచి అప్పు తీసుకున్నామో 3 సంవత్సరాల తర్వాత చూసినట్లయితే 4,98,000 కోట్లు, అంటే 3 సంవత్సరాల్లో 52% పెరిగింది. కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సంవత్సరం మీద సంవత్సరం చూసుకున్నట్లయితే ఇంచుమించు 15.8, అంటే 15-16% మధ్యలో, అంటే ఒక్కొక్క సంవత్సరము 15 నుంచి 16% మేము పెంచితే వాళ్ళు 20% వరకు వాళ్ళు పెంచినారు, 5% ఎక్కువ చేసి వాళ్ళు ఈరోజు మాకు చెప్తూ ఉన్నారు మీరు ఎక్కువ అప్పు చేసినారని. ఎంత అన్యాయం అండి! అంటే ఏ పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు 2 సంవత్సరాలు కోవిడ్, 1 సంవత్సరం ఆర్థిక సంక్షోభం ప్రపంచమంతా ఉంది, మాకు ఒక పోలికనండి వాళ్ళతో. 2014-15 ఒప్పుకుంటాం రైట్, వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ జరిగింది, విభజన జరిగింది 1 సంవత్సరం, ఆ తర్వాత ఏం అవసరం వచ్చిందండి? అదే విధంగా చూసినట్లయితే మన ద్రవ్యలోటు గురించి ఈరోజు ప్రతి ఒక్కరు ద్రవ్యలోటు గురించి వారు మాట్లాడతారనమాట. ద్రవ్యలోటు 2014-15 3.95%, 2015-16 3.65%, 2016-17 4.52%, 2017-18 4.12%, 2018-19 4.06%, 19-20 నుంచి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.11, 5.44, ఈరోజు 21-22కు ఇంచుమించు 3% ఈరోజు తగ్గడం జరిగింది. అంటే 2014 నుంచి 2019 ఎటువంటి సంక్షోభం లేనప్పుడు మీరు యావరేజ్గా 4% చేస్తే, కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వము ఇన్ని రకాల ఇబ్బందులు పడుతూ బాధ్యతలు మరి స్వీకరిస్తూ కూడా అమలు పరుస్తూ కూడా 3% తగ్గించిందంటే ఎవరిదండి పర్ఫార్మెన్స్? ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే ఏదో అప్పు చేసినట్లుగా ఈరోజు చూద్దామండి. ఒక ద్రవ్య లోటు చూసినట్లయితే తెలంగాణ ఎంతుందండి? 4.13%, తమిళనాడు ఎంతుందండి? 3.5%, కర్ణాటక ఎంతుందండి? 2.95%, కేరళ ఎంతుందండి? 4.74%, ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇంచుమించు 3%కి దాదాపు 2 చిల్లరనే కనపడుతుంది. అయితే అకౌంట్స్ ఫైనలైజ్ చేసేటప్పటికి 3% వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు మాకు చెప్తారు మీరు అప్పు చేసినారు ద్రవ్యలోటు మీద ఎక్కువ అని. ఎవరిదండి ఎక్కువ ద్రవ్యలోటు? అసలు పోనీ రాష్ట్రం ఒకటి పక్కన పెడదాం, రాష్ట్రాలు పక్కన పెడదాం, దేశం అండి దేశం. 2014-15లో ఇంచుమించు స్థూల ఉత్పత్తికి అప్పు ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే భారతదేశానికి 2014-15లో 50% అయితే, 2015-16లో 50% అయితే, 16-17 48, 17-18 48, 18-19 48, 19-20 50, 20-21 61%, 21-22 57%. ఎందుకు పెరిగిందండి భారతదేశము ఈరోజు స్థూల ఉత్పత్తి మీద అప్పు? కేవలం కోవిడ్ వలన అని చెప్పి ఈరోజు కనపడుతుంది. కానీ ఆంధ్ర రాష్ట్రం అప్పులు అని చెప్పి ఈరోజు అనవసరంగా అన్యాయంగా అసలు ఈరోజు చూడండి, దాదాపు గమనించినట్లయితే ఒక స్థూల ఉత్పత్తి మీద ఒక అప్పు అనేది నిష్పత్తిగా తీసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2014-15 28%తో మొదలుకొని ఈరోజు 21-22కి వచ్చేటప్పటికి 32% వచ్చింది, అది తప్పన్నారు మా తప్పంట. పోనీ కేరళ ఎంతుందండి?
27% 2014-15 మొదలైతే 2021-22 వచ్చేటప్పటికి 37% వచ్చింది. అంటే 28 నుంచి 32 4% పెరుగుతే ఆంధ్రప్రదేశ్ తప్పంట, కేరళ మాత్రం 27 నుంచి 36 వచ్చింది. అంటే ఇంచుమించు 10% పెరిగింది. తమిళనాడు ఎంతండి, 2014-15 లో 18% అయితే 2021-22 వచ్చేటప్పటికి 26%. అంటే ఎంతండి పెరిగింది అప్పుడు, 8%. అదే విధంగా కర్ణాటక 2014-15 లో 18% అయితే ఈ రోజు 2021-22 వచ్చేటప్పటికి 22%. అంటే ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్ణాటకకు సమానంగా ఉంది. ఏది స్థూల ఉత్పత్తి మీద అప్పు ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే పంజాబ్ ఎంత ఉందండి, 14-15 లో 31% అయితే ఈ రోజు 21-22 లో 47.5% ఉంది. తెలంగాణ ఎంత ఉందండి, 14-15 లో 16% అయితే ఈ రోజు వాళ్ళది 25% ఉంది. అంటే 9% పెరిగింది. తెలంగాణ 9% పెరిగింది, పంజాబ్ 15% పెరిగింది, తమిళనాడు ఇంచుమించు 18-27% పెరిగింది, కేరళ ఇంచుమించు 9% పెరిగింది, ఆంధ్ర రాష్ట్రం మాత్రం కర్ణాటకతో సమానంగా 4% మాత్రం పెరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పంట. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు అసలు. అంటే ఎవరిని భయపెట్టాలని, ఏ ప్రజలను భయపెట్టాలని. అదేవిధంగా ఒక ఏదైతే ద్రవ్యలోటు చూసినట్లయితే, ద్రవ్యలోటు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 20,745 కోట్లు 2014-15 ఉండగా 21-22 వచ్చేటప్పటికి 25,195 కోట్లు. అంటే హెచ్చులు తగ్గులు పోయిన తర్వాత ఇంచుమించు 20-21 లో 55,000 కోట్ల నుంచి 21-22 వచ్చేటప్పటికి 25,000 కోట్లకు తగ్గింపు చేయడం జరిగింది. ద్రవ్యలోటు అంటే 20,000 కోట్లు 14-15 ఉండగా 21-22 వచ్చేటప్పటికి 25. కర్ణాటక ఎంత ఉందండి, 14-15 లో 20,000 కోట్లు ఉండగా మరి 21-22 వచ్చేటప్పటికి 49,000 కోట్లు ఉంది కర్ణాటక. అదేవిధంగా మహారాష్ట్ర 14-15 32,000 కోట్లు ఉండగా ఈరోజు ద్రవ్యలోటు 89,000 కోట్లకు వచ్చింది వాళ్ళది. అదేవిధంగా తమిళనాడు 27,000 కోట్లు ఉండగా 14-15 లో 21-22 వచ్చేటప్పటికి 50,000 కోట్లకు వచ్చింది. తెలంగాణ 9,500 కోట్లు 2014-15 ఉండగా 44,000 కోట్లకు వచ్చింది. ఎవరిదండి పర్ఫార్మెన్స్, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు, ఎంత అసలు చాలా బాధ అనిపించే పరిస్థితి. రెవెన్యూ లోటు అండి, రెవెన్యూ లోటు 2014-15 చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 13,776.14 కోట్లు అనుకోండి, 21-22 వచ్చేటప్పటికి 8,500 కోట్లు 13,500 నుంచి 8,500. కర్ణాటక వచ్చేసి అది ఎందుకు 20-21 ఎక్కువన్నా ఈ సంవత్సరం తగ్గడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక మైనస్ అంటే రెవెన్యూ సర్ప్లస్లో ఉన్నింది, 500 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ 2014-15 ఉండగా 21-22 వచ్చేటప్పటికి 6,200 కోట్లు మరి రెవెన్యూ లోటు పెరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర 12,138 కోట్లు రెవెన్యూ లోటు 2014-15 ఉండగా ఈరోజు 30,700 కోట్లలో ఉంది. తమిళనాడు 6,400 కోట్లు 2014-15 ఉండగా ఈరోజు 55,000 కోట్లు రెవెన్యూ లోటులో ఉంది. మరి తెలంగాణ రెవెన్యూ సర్ప్లస్ 14-15 వాళ్ళు సర్ప్లస్లో ఉన్న ఆధిక్యంలో ఉన్నారు, అట్లాంటి ఈరోజు 4,400 కోట్లు మైనస్లో ఉందండి. ఏందండి ఇది, ఇంత అన్యాయంగా, ఎంత అన్యాయంగా మాట్లాడి చాలా అసలు బాధ అనిపిస్తుంది అసలు. అంటే కేవలము రాపించుకుంటే కెపాసిటీ ఉంది కదా, మనం చెప్పేది రాస్తారు కదా, చెప్పేది టెలికాస్ట్ చేస్తారు కదా, ఇంత అన్యాయంగా. అంటే ప్రతిరోజు ఇదే పని కట్టుకొని, ఎక్కడ ఏం జరిగినా కూడా పని కట్టుకోవడం, బురద తెల్లడం. మామూలు వాళ్ళు చెప్పేదండి, బాబు గారి టైంలో స్థూల ఉత్పత్తి బాగుందండి, ఏం తక్కువైందండి ఇప్పుడు. అప్పుడు 2017-18 చూసుకున్నట్లయితే అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 18-19 చూసుకున్నట్లయితే 11% ఉన్నింది స్థూల ఉత్పత్తిలో పెరుగుదల. ఈరోజు చూసినట్లయితే 18% వచ్చినాం ఈ సంవత్సరం స్థూల ఉత్పత్తిలో పెరుగుదల. ఇంచుమించు భారతదేశంలో అత్యధికంగా బాగా పర్ఫార్మెన్స్ ఉండి బాగా పరిపాలన చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటని చెప్పి గర్వంగా ఈరోజు చెప్పుకోవచ్చు. కానీ అన్యాయంగా, ఎంత అన్యాయంగా చెప్తారండి. అసలు ఫైనాన్స్ కమిషన్ కొన్ని నిబంధనలు పెట్టింటారు, ఆ నిబంధనల పైన మీరు ఎక్కువ చేసినారు అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళ తరఫున ఒకరు కాదు రకరకాలుగా వస్తారు మాట్లాడేదానికి, ఎవరెవరో కూడా అర్థం కాదు ఎవరు మాట్లాడుతున్నారో, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమో, ఏం బేసిస్ మీద మాట్లాడుతున్నారో, ఏం బేసిస్ మీద వాళ్ళు మాట్లాడిస్తున్నారో, ఏం బేసిస్ మీద ఇంత పెద్ద పత్రికలు అది ప్రచురిస్తూ ఉన్నారో కూడా మాకైతే ఆశ్చర్యంగానే ఉంది. ఇది చూడండి, 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు 2016-17 3% ఉండగా, అంటే మొత్తం 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు 3% మాత్రమే స్థూల ఉత్పత్తి మీద అప్పు చేసేదానికి పర్మిషన్ ఉండేది. మరి 16-17 సంవత్సరంలో ఇప్పుడు మేము
2021-22 సంవత్సరంలో ఐదు శాతం నిబంధన ఉన్నప్పుడు 5.596 వేసుకోండి అంటే 0.6% మేము ఎక్కువ చేసినాం వాస్తవమే తప్పే 2016-17 లో 3% ఉండగా మీరు 4.42% చేశారు అంటే 1.5% చేశారు అది కరెక్ట్ అండి మేము 5% నిబంధన మీద ఉన్నప్పుడు 5.6 చేస్తే 0.6 కు మామూలు తప్పంటే మరి మీకు 3% ఉన్నప్పుడు 4.42 చేశారు కదా అప్పుడు కోవిడ్ ఉన్నిందండి 16-17 లో ఏం కష్టం వచ్చిందండి అప్పుడు ఎంత అన్యాయం చేయండి తీరా మీరు అప్పు ఎక్కువ రేటుకు తెస్తున్నారంట ఎవరండి చెప్పింది ఎక్కువ రేటు చెప్తా 14-15 వాళ్ళు చేసిన అప్పు శాతం యావరేజ్గా మనం సగటుగా చూసుకున్నట్లయితే 8.49% అప్పు తీసుకొచ్చినారు 15-16 లో 8.28% అప్పు తీసుకొచ్చినారు 16-17 లో